విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో గల గిరిజన ప్రాంతాల్లో పినకోట పంచాయతీ ప్రాంతాలకు సంబంధించి 23 గ్రామాలకు సరిగ్గా కరెంట్ లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారని గ్రామ ప్రజలు అదే గ్రామానికి చెందిన లైన్ మ్యాన్ కి పలుమార్లు కంప్లైంట్ చేసినా సరే సరిగ్గా పట్టించుకోవడం లేదని కరెంట్ లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారని గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని పంచాయతీ పరిధిలో గల అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని అలాగే ఉదు తుఫాను కారణంగా 2014లో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్లను కూడా తొలగించడం జరిగిందని విద్యుత్ తీగలకు ఏ చెట్లు గాని కొమ్మలు గాని అడ్డంగా లేవని దీని వలన కరెంటు గురించి అధికారులకు తెలియపరిచినా సరైన స్పందన లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ ఏజెన్సీలో కరెంటు లేక అనేక విధములుగా బాధపడుతున్నటువంటి ప్రజలు కొన్ని నెలలు బట్టి ఇక్కడ కరెంటు ఉండట్లేదు. ప్రతిరోజు రాత్రి కరెంట్ లేకుండా చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, గతంలో 1980లో స్తంభాలు వైర్లు లేనప్పుడు కరెంట్ లేనప్పుడు ఎటువంటి పరిస్థితుందో అదే రోజు మళ్ళీ తిరిగి వచ్చాయి. చాలామందికి కొత్త రోజులు వస్తాయంటారు, కానీ మరి ఈ గ్రామస్తులు కానీ పంచాయతీలో పాత రోజులు వచ్చాయని వారి యొక్క బాధ తెలియజేస్తున్నారు. మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని స్వయంగా నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారండి? మరి మాకు గత కొద్ది కాలంగా కరెంట్ ఉండట్లేదు, రోజు కరెంట్ తీసేస్తున్నారు, రాత్రులు అసలు కరెంట్ ఉండట్లేదు. మార్నింగ్ ఉదయాన్నే 6 గంటలకు ఎందుకు ఇస్తారో తెలియదు కరెంటు, మరలా 1 గంట తర్వాత కరెంట్ తీసేస్తారు, మళ్ళీ రోజంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 1 గంట ఇస్తారు కరెంటు, మళ్ళీ తీసేస్తారు. ఆ రాత్రి అంతా కరెంట్ ఉండదు, రోజు ఇలాగా కొన్ని నెలలు బట్టి ఇలా జరుగుతుంది సమస్య. దీని విషయమే లైన్ మెన్తో మాట్లాడారా మీరు? అధికారులకి ఏమైనా తెలియజేశారా? అధికారులకి లైన్ మెన్కి తెలియజేశాము, కానీ మరి ఎందుకు ఆ సమస్య తీరట్లేదు మాకు తెలియట్లేదు. చూస్తున్నారు కదండి, అధికారులకి వీళ్ళు తెలియజేసినప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం పట్టింపు చేసుకుంటే మీరు కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్వాలేదని పలువురు చెప్పారు. ఏమి ఎక్కడ దిక్కున్న చోట కంప్లైంట్ చేసుకోండి, కానీ మమ్మల్ని మీరు ఆజ్మేస్ చేయడానికి వీల్లేదనేసి వాళ్ళు రేసుగా మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. మరొక వ్యక్తి ఉందంటే మాట్లాడతారు. మేము చిన్నపాటి నుంచి మాట్లాడుతున్నాం అండి. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా మాకు కరెంటు ప్రతి నైట్ టైం పోవడం జరుగుతుంది. దాని గురించి అనేసి మొన్న జీనబాడులో నేను లైన్ మెన్కి అడిగాను. అడిగితే శ్రీరాంపురం నుంచి దేవరపల్లి లైన్ వచ్చే లైను పోల్స్ మార్పించడానికి మొత్తం అందరికీ లెటర్ పెట్టమన్నారు, దాని గురించి చేయడానికి మనకి చెప్తానన్నారు. కనుక్కొని ఆ వైర్ లైన్ మార్చిన తర్వాత రెగ్యులర్గా కరెంటు వస్తుందని చెప్పారు. దానికోసం అందరు కూడా మన గ్రామస్తులు కూడా పట్టింపు చేసుకొని ఆ డిపార్ట్మెంట్కి కూడా మనం కొంచెం గట్టిగా అడిగితే మనకి కరెంటు ఇబ్బందులు అనేవి తగ్గుతాయనేసి మేము భావిస్తున్నాం. ఇదివరకు డిఈ గారికి ఏ గారు కూడా కంప్లైంట్ చేసి సమాచారం వచ్చింది? అడిగామండి, ఆల్రెడీ అడిగాము. అడిగిన తర్వాత మొన్న మేము గట్టిగా అడిగాము లైన్ మెన్లకి, పీక్లోడ్ కుర్రోళ్ళకి అందరికి అడిగాము. అడిగితే కరెంటు మరి ఇదవుతుంది అదవుతుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం మనకి తెలియదు. మరి కానీ కరెంటు వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. రాత్రుల్లో అసలు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు. ఎన్నాళ్ళు బట్టి ఇలా జరుగుతుందండి? ఇలాగా ఈ సమ్మర్ అంతా అలా జరుగుతుందండి. మా ముందు అలాగే జరిగింది, ఇప్పుడు సమ్మర్లో కూడా అలా జరుగుతుంది. వర్షం లేదు, ఏం లేదు. అయితే మరి ఏ కారణంగా కరెంటు పోతుందో మరి మనకి తెలియదు. కరెంటు మరి గవర్నమెంట్ దృష్టికి మేము తెలియజేస్తున్నాం. కరెంటు మరి చర్యలు తీసుకొని కరెంటు పిన్ ఇచ్చి ఉండేటట్టు చేస్తారని కోరుకుంటున్నాం. జీనబాడు, పినకోట, పెదకోట, చివర్ల ఈ 4 పంచాయతీల్లో కూడా నైట్ టైం వెలుగు చూడలేని పరిస్థితి. ఈ రాత్రంతా కనీసం నిద్ర లేకుండా తెల్లవారుజామున వెహికల్ను ఆవెలుతురు చూడడానికి పాపం వేచి ఉన్నారు తప్ప ఇక్కడ నైట్ అస్సలు వెలుతురు లేదు, ఎవరికి నిద్ర లేదు. కాబట్టి తద్వారా గవర్నమెంట్ వారు గుర్తించి, ప్రభుత్వం గుర్తించి ఈ విద్యుత్తులో పనిచేస్తున్నటువంటి అధికారులకి సరైనటువంటి చర్య తీసుకొని మరి ఈ 4 పంచాయతీల్లో కరెంటు నిలబడడానికి సరైనటువంటి చర్య తీసుకోవాలని మరొకసారి ఈ ట్రూత్ న్యూస్ ద్వారా ఈ ప్రజలు తెలియజేశారు.